ఇంకా హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. రాజీనామాల పర్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల అనుచరులు అభిమానులు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇవాళ జమ్మికుంటలో టిఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించి చర్చించిన అనంతరం టిఆర్ఎస్ పార్టీకి నేతలంతా మోకం పడిగా రాజీనామా చేశారు. కాగా ఇప్పటికే పార్టీ సభ్యత్వానికి పలువురు రాజీనామాలు సమర్పించారు. పార్టీ అంటేనే ఈటల రాజేందర్ అనే విధంగా రాష్ట్రమంతా ఆ రోజు తిరిగి ఉద్యమం చేసి టిఆర్ఎస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు అంటే ఈటల రాజేందర్. అలాంటి నాయకునికి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో ఉమ్మనలేక పొగబెట్టి ఈటల రాజేందర్ అన్న మీద లేనిపోని ఆరోపణలు చేసి బయటికి పంపించారు. ఒక ఉద్యమకారుణ్ణి బయటికి పంపించి ఉద్యమ ద్రోహులందరినీ తీసుకొచ్చి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో పెట్టడం యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం గమనిస్తూ ఉన్నది. రానున్న రోజులలో టిఆర్ఎస్ పార్టీకి మా యూత్ యువ నాయకులందరూ కలిసి మా టిఆర్ఎస్వి పై తరఫున హుజూరాబాద్ కాన్ఫరెన్స్లో ఎవరైతే వచ్చి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పేసి ఇప్పటి నుంచే తిరుగుతూ ఉన్నారో హరీష్ రావు కావచ్చు, గంగుల కమలాకర్, ఇక ఎర్రబెల్ దయాకర్ రావు ఎంత బాధ ఇస్తుందంటే పక్కనున్నటువంటి పక్క కాన్ఫరెన్స్లు పక్క జిల్లాలకు వెళ్ళి కూడా హుజూరాబాద్ మీద ఇంత కక్షపూరితంగా రాజేందర్ అన్నను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం అన్యాయం చేశాడు ఈటల రాజేందర్ గారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం చేయడం తప్ప ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి బెదిరించిన చంపుదామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసినా కూడా నువ్వు చంపు ఏమన్నా చేయి అయినా కూడా ఏమి చేసుకుంటావో చేసుకో, తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రమే ముఖ్య అంశంగా ఆ రోజు ఈటల రాజేందర్ కొట్లాడినందుక ఈరోజు ఈటల రాజేందర్ గారిని